కృష్ణా జిల్లా విజయవాడ నగర శివారు కుండవారి కండ్రిక గ్రామంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. రైతాంగ శ్రేయస్సుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. రైతులకు సున్నా వడ్డీ రుణాలు ప్రభుత్వం అందిస్తుందని, వ్యవసాయంకు వైకాపా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ రైతులకు అన్ని విధాలా చేయూతనందిస్తూ రాష్ట్రంలో ఎక్కడా లేని పథకాలు సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కుందావారు కండ్రిగలో రైతు భరోసా కేంద్రం, పశువుల ఆసుపత్రి, శాశ్వత భవన నిర్మాణాలకు నిధులు మంజూరయ్యేలా చూస్తానని ఎమ్మెల్యే విష్ణు హామీ ఇచ్చారు. మరి ఏర్పాటు చేయడం జరిగింది. రైతులందరూ కూడా విరివిగా ప్రభుత్వం నిర్దేశించిన రైతు భరోసా కేంద్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వినియోగించవలసిందిగా నేను కోరుతున్నాను. అట్లాగే మరి ప్రభుత్వం మరి రికార్డు స్థాయిలో సంవత్సరం 26 లక్షల రూపాయల ఆదాయం మనకి ఇంకా జ్యూ సప్లై నుంచి రావాల్సి ఉంది. ఎమ్మెల్యే గారి సిఫార్సు చేయడం ద్వారా మన మండల హబ్ మన సొసైటీకి జిల్లాలో మన సొసైటీ మండల హబ్ 1 కోటి రూపాయలు శాంక్షన్ ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. బట్టి మరి పొలం కనుక ఎక్కువగా ఉంటే ఎకరానికి 6 లక్షల చొప్పున 15 రైతు నేస్తం తరఫున 15 లక్షలు, రైతు ఖర్చుల తరఫున 20 లక్షలు, 35 లక్షల వరకు లోన్లు చేయడానికి అవకాశం ఉంది. మరి రైతు నేస్తం అని రైతు ఖర్చుకని ఎకరానికి 6 లక్షల వరకు లోన్లు చేయాలని చెప్పి మన సొసైటీ సంవత్సరం మనం 50 లక్షల ఆదాయం సంపాదించడం ఆదాయం సమకూర్చడం జరిగింది. నికర ఆదాయం మనం కంటే శాంక్షన్ ఉన్నాయి. మరి ఈ విషయంలో కూడా చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారు కమిషనర్ గారితో మాట్లాడి మన కండ్రిక రైతు భరోసా కేంద్రం ఏర్పాటు అయితే ఇంకా కృషి చేస్తారని నేను సవ్యంగా మన సొసైటీ తరఫున కూడా గత సంవత్సరం ఆడిట్ అయిన రిపోర్టు ఈ నివేదిక ప్రకారం విన్నవిస్తున్నాను. అదేవిధంగా మన కండ్రిక భరోసా కండ్రిక గ్రామ